షేము వంశావళికి చెందిన తెరహుకు అబ్రహాము నాహోరు హారానులు అనే ముగ్గురు కుమారులు. వీరిలో హారానుకు లోతు ఇస్కా అనే ఇద్దరు కుమారులతో పాటు మిల్కా అనే ఒక కుమార్తె జన్మిస్తుంది. నాహోరు మిల్కాను వివాహం చేసుకుని వారు మెసపటమియాలోని హారాను పట్టణంలో స్థిరపడతారు. వీరికి 8 మంది కుమారులు కాగా వారిలో ఒకడు బెతుయేలు. బెతుయేలుకు లాబాను అనే కుమారుడు రిబ్కా అనే కుమార్తె జన్మిస్తారు. రిబ్కా అనే పదం హిబ్రూ భాషకు సంబంధించినది. ఈ మాటకు గట్టిగా కట్టడం, ముడివేయడం అనే అర్థాలు వస్తాయి. ఆదికాండము 24:16 తెలిపినట్లుగా రిబ్కా అనే పేరుకు సార్థకత వచ్చేలా ఎదుటివారిని కట్టిపడేసేంత అందమైనది రిబ్కా. ఇది హారానులోని రిబ్కా కుటుంబ పరిస్థితి అయితే, మరోవైపు కానానులో వృద్ధులైన అబ్రహాము శారా దంపతులకు ఇస్సాకు జన్మిస్తాడు. శారా మరణించాక అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలని భావిస్తాడు. వెంటనే తన దాసుడైన ఏలియాజరును పిలిపించి అతనితో కానాను దేశపు ఆడపిల్లను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదని, కాబట్టి నీవు నా స్వదేశానికి వెళ్ళి నా బంధువుల్లోని పిల్లను ఇస్సాకుకు భార్యగా చూడమని చెబుతాడు. ఏలియాజర్ 10 ఒంటెలను ఇంకా అనేక విలువైన వస్తువులతో ప్రయాణమై నాహోరు వెళతాడు. నాహోరుకు చేరుకున్న ఏలియాజరు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఎవరినైతే నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును, ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయ్యుండునుగాక అని ప్రార్థిస్తాడు. ఏలియాజరు అలా ప్రార్థిస్తుండగానే రిబ్కా నీటి కోసం ఆ బావి దగ్గరకు కడవతో వస్తుంది. రిబ్కా బావిలోని నీటిని నింపుకుని వస్తుండగా ఏలియాజరు ఎదురు వెళ్ళి త్రాగడానికి కొంచెం నీరు ఇవ్వమని ఆమెను అడుగుతాడు. రిబ్కా తన కడవలోని నీళ్లు అతనికి త్రాగడానికి ఇస్తుంది. అతను త్రాగాక అతని ఒంటెలు త్రాగడానికి బావిలోని నీళ్లను చేదిపోస్తుంది. వెంటనే ఏలియాజర్ ఎంతో సంతోషంతో రిబ్కాకు బంగారంతో చేసిన ముక్కు కమ్మీని 2 కడియాలను బహుమతిగా ఇచ్చి, నీవు ఎవరి కుమార్తెవు, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రికి బస చేయడానికి స్థలమున్నదా అని అడుగుతాడు. అందుకు రిబ్కా, నేను బెతుయేలు కుమార్తెను, మీరు బస చేయడానికి కావలసిన స్థలము మా వద్ద ఉంది అని అతనితో అంటుంది. జరిగిన కార్యమును బట్టి దేవుడే తనను అబ్రహాము బంధువుల ఇంటికి నడిపించాడని ఏలియాజరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. రిబ్కా ఇంటికి వెళ్ళి తన వాళ్లతో ఏలియాజరు గురించి చెప్పి అతను ఇచ్చిన బహుమతులను చూయిస్తుంది. ఆ వెంటనే రిబ్కా అన్న లాబాను బావి వద్ద నిలుచున్న ఏలియాజరు దగ్గరికి వెళ్ళి, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, రండి, మీ కొరకు ఇల్లు, మీ ఒంటెల కొరకు స్థలాన్ని సిద్ధపరిచాను అని ఏలియాజరును తన ఇంటికి తీసుకువెళతాడు. ఆ తర్వాత తాను వచ్చిన పనిని గురించి వారికి వివరిస్తాడు. నేను యెహోవా దేవునిచే బహుగా ఆశీర్వదింపబడిన అబ్రహాము దాసుడను. అబ్రహాము శారా దంపతుల కుమారుడు ఇస్సాకు. భార్య శారా చనిపోయాక నా యజమానుడు తన కుమారునికి వివాహం చేయ నిశ్చయించాడు. అయితే వారికి కానాను యువతులను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందువల్ల హారానులో ఉన్న నా బంధువుల వద్దకు వెళ్ళి నా కుమారునికి తగిన పిల్లను తీసుకుని రావలసిందిగా నాకు సెలవిచ్చాడు. నేను హారాను చేరాక నీళ్లబావి దగ్గర ఎవరైతే నా దాహాన్ని తీర్చి నా ఒంటెలకు నీళ్లు పోస్తారో ఆమెయే ఇస్సాకుకు నీవు చూయించే సహచారి అవుతుంది అని దేవుని ప్రార్థించాను. నేను ప్రార్థించిన రీతిగానే రిబ్కా నాకు నీళ్లు ఇచ్చి నా ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోసింది. కాబట్టి ఇది యెహోవా దేవుని నిర్ణయమే అని భావిస్తున్నాను, మీకు ఇష్టమో కాదో చెప్పమంటాడు. అందుకు బెతుయేలు లాబాను ఇద్దరూ సంతోషంగా తమకు ఈ సంబంధం ఇష్టమే అని చెబుతారు. తాను తెచ్చిన బంగారు నగలు, వస్త్రములు, ఇంకా ఎన్నో విలువైన వస్తువులు వారికి కానుకలుగా అందచేస్తాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి తాము ఇక బయలుదేరతామని చెబుతాడు. అందుకు రిబ్కా కుటుంబం, మరో 10 రోజులైనా మా అమ్మాయిని మాతో ఉండనివ్వండి, ఆ తరువాత మీరు బయలుదేరవచ్చు అని అంటారు. దేవుడు ఈ కార్యము సఫలము చేశాడు కనుక మేము ఇక బయలుదేరి వెళతాము అని చెప్పగా, వారు రిబ్కాని పిలిచి, వీరితో ఇప్పుడు వెళ్లడానికి నీకు ఇష్టమేనా అని అడుగ్గా ఆమె కూడా వారితో కలిసి వెళ్లడానికి సిద్ధమే అంటూ తన అంగీకారాన్ని తెలుపుతుంది. పుట్టింటి వారు ఆమెను, నీవు వేల వేల మందికి తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని దీవించి ఆమెకు సహాయంగా పనివారిని ఇచ్చి ఏలియాజరుతో పంపిస్తారు. అలా రిబ్కా వారితో కలిసి కానాను చేరాక ఇస్సాకును వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు రిబ్కా గర్భం ధరిస్తుంది. ఆమె గర్భంలోని శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుకోవడం గమనించిన రిబ్కా దేవుని ప్రార్థిస్తుంది. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును,
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని దేవుడు ఆమె ప్రార్థనకు సమాధానమిస్తాడు. కొన్నాళ్లకు ఆమె ఇద్దరు మగపిల్లలకు జన్మనిస్తుంది. పెద్దవాడు ఎర్రగా ఒళ్లంతా రోమాలతో జన్మిస్తాడు. అతనికి ఏశావు అని పేరు పెడుతుంది. చిన్నవాడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి తన అన్న ఏశావు మడిమ పట్టుకుని ఉంటాడు. కనుక అతనికి యాకోబు అని పేరు పెడుతుంది. ఇస్సాకుకు పెద్ద కుమారుడు ఏశావు, రిబ్కాకు చిన్న కుమారుడు యాకోబులంటే అమితమైన ప్రేమ. పెద్దవాడైన ఏశావు జంతువుల్ని వేటాడడంలో మంచి ప్రావీణ్యం కలిగి అడవుల్లో జీవిస్తుండగా యాకోబు మాత్రం గుడారంలో జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏశావు తన తమ్ముడు యాకోబు చేసిన కలగూర వంటకానికి ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని వదులుకుంటాడు. తరువాత ఏశావు హిత్తీయుల కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. అతను అలా అన్నిలను చేసుకోవడం చూసి ఇస్సాకు రిబ్కాలు ఎంతగానో బాధపడతారు. అలా కాలం గడిచిపోతుండగా ఇస్సాకు వృద్ధుడవుతాడు. తన కనుచూపు కూడా మందగిస్తుంది. అతనికి ఏశావుపై ఉన్న అమితమైన ప్రేమ వలన అతన్ని ఆశీర్వదించదలచి అతనితో ఒకరోజు, నేను వృద్ధుడనైపోతున్నాను, ఎప్పుడు మరణిస్తానో కూడా తెలియదు, కాబట్టి నీవు అడవికి వెళ్ళి వేటాడి రుచికరమైన భోజనమును నా కొరకు సిద్ధపరచు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అతనితో చెబుతాడు. అందుకు ఏశావు సరే అని చెప్పి అడవికి వెళతాడు. వారిద్దరూ మాట్లాడుకున్నదంతా విన్న రిబ్కా యాకోబును పిలిచి, నీ తండ్రి నీ అన్నను ఆశీర్వదించడానికి మాంసము తెచ్చి రుచిగల భోజనము సిద్ధపరచమని చెప్పి పంపించాడు. నీవు నేను చెప్పినట్లుగా చెయ్యి. నీవు వెళ్ళి మన మందలో నుండి రెండు మంచి మేకపిల్లల్ని తీసుకురా. నేను నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము చేసి పెడతాను. వాటిని తీసుకుని వెళ్ళి ఆ ఆశీర్వాదాలను నీవు పొందుకో అని చెబుతుంది. అందుకు యాకోబు సంశయించగా, కనుచూపు మందగించిన నీ తండ్రి నిన్ను గుర్తుపట్టి నిన్ను వంచకుడని భావించిన ఎడల ఆ శాపము నా మీదకే వస్తుంది అని యాకోబుకు నచ్చజెబుతుంది. ఆ తరువాత వేట మాంసంతో రుచిగల భోజనం తయారు చేసి ఇస్సాకు యాకోబును గుర్తుపట్టకుండా అతనికి ఏశావు బట్టలు తొడిగించి అతని చేతులకు మెడ మీద మేకపిల్ల చర్మమును కప్పి భోజనమిచ్చి పంపిస్తుంది. యాకోబు ఇస్సాకు దగ్గరకు వెళ్ళి, తండ్రి నీకు భోజనం తెచ్చాను, భోజనం చేసి నన్ను దీవించమని అడుగుతాడు. ఇస్సాకు అతన్ని తడిమి చూసి, నీ స్వరము యాకోబు వలె ఉన్నది, కానీ చేతులు ఏశావువే అంటూ యాకోబు తెచ్చిన ఆహారం తిని విస్తారమైన ధాన్యము ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించునుగాక, జనములు నీకు సాగిలపడి దాసులగుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు అని ఏశావు అనుకుని యాకోబును ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఏశావు వచ్చి జరిగినదంతా తెలుసుకొని ఎంతగానో దుఃఖిస్తాడు. మోసం చేసిన యాకోబును కోపంతో చంపాలి అని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రిబ్కా యాకోబుని పిలిపించి, కోపంతో ఉన్న నీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి నీవు హారానులో నివసించి నా సహోదరుడైన లాబాను ఇంటికి వెళ్ళు, ఏశావు కోపం తగ్గే వరకు అక్కడే ఉండు అని చెబుతుంది. ఇస్సాకు యాకోబుతో, నీవు బెతూయేలు ఇంటికి వెళ్ళాక వారి కుమార్తెను వివాహం చేసుకో అని చెప్పి వారిద్దరూ యాకోబును ఆశీర్వదించి పంపిస్తారు. ఆ తర్వాత యాకోబు హారానుకు వెళ్ళి అక్కడ తన మామ లాబాను దగ్గర 20 సంవత్సరాలు పనిచేసి అతని ఇద్దరు కుమార్తెలైన లేయా రాహేళను వివాహం చేసుకుని గొప్ప సంపదతో తిరిగి కానానుకు బయలుదేరి వస్తాడు. కానీ ఏం లాభం? అప్పటికే అతనిని ఎంతగానో ప్రేమించిన అతని తల్లి రిబ్కా మరణిస్తుంది. రిబ్కా మరణానికి సంబంధించి బైబిల్లో మనకు పూర్తి వివరాలు లభించినప్పటికీ ఆమె సుమారుగా 120 లేదా 134 సంవత్సరాలు జీవించి ఉండవచ్చని తోరా గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. ఆదికాండము 49వ అధ్యాయం 30వ వచనాన్ని బట్టి ఆమె మరణించాక కానానులోని మక్పేలా పొలంలో పితరులైన అబ్రహాము, శారా, తన భర్త ఇస్సాకును సమాధి చేసిన చోటే రిబ్కాను కూడా సమాధి చేశారని తెలుస్తుంది. రిబ్కా జీవితం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. బావి వద్ద నీళ్లు అడిగిన ఎలియాజర్ విషయంలో ఆమెకు పెద్దల యందు గౌరవం, ఎదుటివారికి సహాయం చేయడంలోని మంచి మనసు మనకు అర్థమవుతున్నాయి. అదేవిధంగా ఆమె అన్యురాలైనా సరే పెద్దల మాటకు లోబడి ఇస్సాకును వివాహం చేసుకుని ఆపై యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించింది. అయితే ఏశావు బదులుగా యాకోబును తండ్రి వద్దకు పంపించడంలో రిబ్కాకు సంబంధించి 2 రకాల వాదనలు మనకు వినిపిస్తాయి. మొదటిది, యాకోబు పట్ల దేవుని చిత్తం ఆమెకు తెలుసు కాబట్టి ఏశావుకు బదులుగా యాకోబును పంపించి తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందుకునేలా చేసింది అని ఒక వాదన ఉండగా, మరొక వాదన ప్రకారం ఆమె దేవుని చిత్తానికి యాకోబును అప్పగింపక తానే దేవుని ప్రణాళికలను అతని జీవితంలో నెరవేర్చాలని ప్రయత్నించింది అని అంటారు. ఏది ఏమైనా ఆమె జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ దేవుని చిత్తానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ జీవించింది అని అనుకోవచ్చు.
ఇస్సాకును వివాహం చేసుకోవడానికి తన కుటుంబాన్ని ఉన్నపడాన వదిలేసి బయలుదేరింది. ఏశావు తమను కాదని కానాను యువతుల్ని వివాహం చేసుకున్న మౌనంగానే భరించింది. ఎంతగానో ప్రేమించిన చిన్న కుమారుడు యాకోబును అతని భవిష్యత్తు కోసం తమకు దూరంగా పంపించివేసింది. ఎంతో ఎదిగి తిరిగి వచ్చిన ముద్దుల కుమారుణ్ణి కన్నులారా చూసుకోకుండానే కన్నుమూసింది. యాకోబు విషయంలో రెప్కా చేసింది తప్పైనా ఒప్పైనా ఆమె ఇస్సాకుకు దేవునిచే ఏర్పరచబడిన స్త్రీ. ఆమె గర్భఫలం నుండే ఇస్రాయేలు ఉద్భవించింది. నేటికీ ప్రపంచ దేశాల సరసన గర్వంగా తల ఎత్తుకొని తన ఉనికిని చాటుతూ ఉంది. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆకలితో ఉన్న అన్నకు రుచికరమైన కూర వడ్డించి అతని జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. తన తండ్రికి తాను ఏశావునని అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను తాను పొందుకుంటాడు. ఇంత చేసిన యాకోబును యెహోవా దేవుడు ఎలా క్షమించాడు? తన జనులకు ప్రతినిధిగా ఎందుకు చేశాడు? యాకోబును ఇస్రాయేలుగా ఎలా మార్చాడు?